అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుడి ప్రవర్తన మారుతుంది నాయకుడు ఆలోచన మారుతుంది తన మార్కు ఉండాలని కోరుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తాజాగా ఆయన తీసుకున్న ఒక సంచలన నిర్ణయం పైగా ఇప్పుడు స్కూల్ ప్రారంభోత్సవాల నేపథ్యంలో ఆయన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఆయన చేసిన ప్రకటన దాదాపుగా అందరి మనసు దోచేసింది అన్నట్టుగా ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది అదే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతోంది ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటారు వాళ్ళ పేరు ప్రఖ్యాతలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటారు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్రతీకార రాజకీయాలు కక్షపూరిత రాజకీయాలు కూడా చేస్తూ ఉంటారు కానీ తాజాగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అవన్నీ వద్దు అంటూ పక్కకు పెట్టి జగన్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించిన స్కూల్ కిట్స్ ఏవైతే ఉన్నాయో జగన్ అన్న విద్యా గానుక పేరుతో యూనిఫామ్ కానీ సాక్స్లు కానీ షూలు కానీ బట్టలు కానీ ఇవన్నీ ఇవన్నిటి మీద ఇప్పుడు ఖచ్చితంగా జగన్ ఫోటో మస్ట్గా వేశారు ఆ బ్యాగ్ మీద కూడా తాజాగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఆపేయాలనే ఆలోచనలో లేదు అని చంద్రబాబు గారు స్పష్టం చేశారు కంప్లీట్గా ఆ ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తామన్నారు విద్యార్థులకి వాటి అయితే జగన్ బొమ్మ ప్లేస్లో మాత్రం ప్రభుత్వ చిహ్నం మాత్రం ఒక లోగోని మాత్రం పెద్దదిగా వేయబోతున్నారు అంతే తప్ప ఫోటోకైతే ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఒక రకంగా ఆ విద్యా కానుక ఏదైతే ఉందో ప్రభుత్వం మారితే ఆరిపోత ఆగిపోతుందేమో పిల్లలకి అందదేమో అనుకుంటే అటువంటి సందేహం అవసరం లేదు ఆ దాన్ని కొనసాగిస్తామంటూ తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరిని ఆకట్టుకుంది